ఫ్రెండ్స్ టాపిక్లకు వెళ్లే ముందుగా ప్రతి ఒక్కరు ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఇప్పటి వరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనటువంటి వాళ్ళు ఉంటే రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి ఆ తర్వాతనే వచ్చే బెల్ పై క్లిక్ చేసి ఆల్ బటన్ని యాక్టివేట్ చేయండి అందరికీ నమస్తే ఫ్రెండ్స్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉద్యోగాల భర్తీ కోసం ఈరోజు విడుదలైనటువంటి నోటిఫికేషన్ల వివరాలను చూద్దాం మొత్తం ఐదు జిల్లాల్లో ఉద్యోగాల భర్తీ కోసం నోటిఫికేషన్లు విడుదల చేయడం జరిగింది ఈ ఐదు జిల్లాలకు సంబంధించినటువంటి కంప్లీట్ డీటెయిల్స్ అన్నీ ఈ వీడియో ద్వారా తెలియజేస్తాను ప్రతి ఒక్కరు ఈ వీడియోని చివరిదాకా చూడండి వివరాలకు వెళ్లే ముందుగా ప్రతి ఒక్కరు ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయండి అలాగే ఇప్పటి వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనటువంటి వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసి ఆ వెంటనే వచ్చేటటువంటి బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి ఇప్పుడు నోట్ నోటిఫికేషన్ సంబంధించినటువంటి వివరాలను చూద్దాం ఫస్ట్ కృష్ణా జిల్లాలో విడుదలైనటువంటి నోటిఫికేషన్ అయితే చూద్దాం ఫ్రెండ్స్ కృష్ణా జిల్లాలో ఫెడ్లో ఖాళీలు అనే హెడ్డింగ్తో ఈ న్యూస్ అయితే రావడం జరిగింది కృష్ణా జిల్లా విజయవాడలోని ఆంధ్రప్రదేశ్ స్టేట్ కోఆపరేటివ్ మార్కెటింగ్ ఫెడరేషన్ లిమిటెడ్ అసిస్టెంట్ మేనేజర్ నియామకానికి దరఖాస్తులు కోరుతోంది అంటే అసిస్టెంట్ మేనేజర్ ఉద్యోగాల భర్తీ కోసం అయితే ఈ నోటిఫికేషన్ని విడుదల చేశారు ఫ్రెండ్స్ ఈ ఉద్యోగాలకు విద్యార్హత వచ్చేసి బీఎస్సీ అగ్రికల్చర్ కోర్స్ కంప్లీట్ అయినటువంటి అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు బీఎస్సీ అగ్రికల్చర్తో పాటుగా మార్కెటింగ్లో కనీసం త్రీ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉండాల్సి ఉంటుంది అనేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది అలాగే పద్దెనిమిది నుంచి నలభై రెండు సంవత్సరాల లోపు ఉన్నటువంటి అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు ఎస్సీ ఎస్టీ అభ్యర్థులు అయితే కన్నా పద్దెనిమిది నుంచి నలభై ఏడు సంవత్సరాల లోపు ఉన్నటువంటి అభ్యర్థులు అప్లై చేసుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది అప్లై చేసుకోవడానికి చివరి తేదీ వచ్చేసింది అక్టోబర్ పన్నెండవ తారీఖు మీరు దరఖాస్తు చేసుకోవడానికి విజిట్ చేయవలసినటువంటి వెబ్సైట్ అడ్రస్ వచ్చేసి ఇక్కడ ఇచ్చారు చేయండి డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ డాట్ ఏపీ మార్క్ ఫెడ్ డాట్ ఐఎన్ అనే వెబ్సైట్ అడ్రస్ ద్వారా మీరు దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది అలాగే పూర్తి స్థాయి నోటిఫికేషన్ ని కూడా ఇదే వెబ్సైట్ నుంచి డౌన్లోడ్ చేసుకునేసి చెక్ చేసుకునేసి ఇంట్రెస్ట్ ఉన్నటువంటి అభ్యర్థులు మాత్రమే ఈ ఉద్యోగానికి దరఖాస్తు చేసుకోండి కానీ నెక్స్ట్ నోటిఫికేషన్ సంబంధించినటువంటి వివరాలను చూసుకున్నట్లయితే ఈ నోటిఫికేషన్ వచ్చేసి విశాఖపట్నం జిల్లాకు సంబంధించినటువంటి నోటిఫికేషన్ అన్నమాట ఉద్యోగాలకు దరఖాస్తుల ఆహ్వానం అనే హెడ్డింగ్తో ఈ న్యూస్ అయితే వచ్చింది ఒకసారి పూర్తి వివరాలు చూసుకున్నట్లయితే వైద్య ఆరోగ్య కమి వైద్య శాఖ కమిషన్ కమిషనర్ జాతీయ ఆరోగ్య మిషన్ డైరెక్టర్ ఆదేశాల మేరకు విశాఖపట్నం జిల్లాలో వివిధ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు వైద్య కార్యాలయాల్లో ఏడాది కాలానికి ఒప్పంద అవుట్సోర్సింగ్ పద్ధతిపై పనిచేయడానికి అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతున్నట్లు జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి ఒక ప్రకటనలో తెలిపారు అర్హులైన అభ్యర్థులు విశాఖపట్నం డాట్ ఏపీ డాట్ జీఓవి డాట్ ఐఎన్ అనే వెబ్సైట్ అడ్రస్ ద్వారా కానీ లేదంటే ఇక విశాఖపట్నం డాట్ ఎన్ఐసి డాట్ ఐఎన్ ద్వారా అక్టోబర్ పదవ తేదీ సాయంత్రం ఐదు గంటలలోపు జిల్లా వైద్య వైద్య ఆరోగ్య శాఖ కార్యాలయంలో దరఖాస్తులు అందించాలని కోరారు ఇది ఫ్రెండ్స్ విశాఖపట్నం జిల్లాకు సంబంధించి వచ్చినటువంటి న్యూస్ అనమాట వైద్య ఆరోగ్య శాఖలో ఉద్యోగాల భర్తీ కోసం ఈ నోటిఫికేషన్ని విడుదల చేశారు అవుట్సోర్సింగ్ పద్ధతిలో భర్తీ చేసేటటువంటి ఉద్యోగాలన్నమాట ఇవన్నీ మీరు పూర్తిస్థాయి నోటిఫికేషన్ని విశాఖపట్నం డాట్ ఎన్ఐసి డాట్ ఐఎన్ అనే వెబ్సైట్ అడ్రస్ ద్వారా పూర్తిస్థాయి నోటిఫికేషన్ని డౌన్లోడ్ చేసుకునేసి కంప్లీట్ డీటెయిల్స్ అన్నీ చదువుకునేసి ఇంట్రెస్ట్ ఉన్నటువంటి అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు అక్టోబర్ పదవ తారీఖు వరకు దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం అయితే ఉంటుందన్నమాట విశాఖపట్నం జిల్లాకు సంబంధించినటువంటి అభ్యర్థులందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగపరచుకోండి మీకు కావాల్సినటువంటి మీకున్నటువంటి విద్యార్హతలు ఆ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవడానికి ఉన్నట్లయితే కన్నా ఖచ్చితంగా అప్లై చేసుకోండి నెక్స్ట్ చూసుకున్నట్లయితే కనుక కడప జిల్లాకు సంబంధించినటువంటి నోటిఫికేషన్ వివరాలను అయితే చూద్దాం కడప జిల్లాలో జిల్లా వైద్య మరియు ఆరోగ్య శాఖాధికారి కార్యాలయం వైఎస్ఆర్ జిల్లా కడప నుంచి ఈ నోటిఫికేషన్ అయితే విడుదల చేయడం జరిగింది ఒకసారి పూర్తి వివరాలను చూసుకున్నట్లయితే జిల్లా వైద్య మరియు ఆరోగ్య ఆరోగ్య శాఖాధికారి కడప జిల్లా వారి పరిధిలోని జాతీయ ఆరోగ్య పథకంలోని వివిధ ప్రోగ్రాంల క్రింద పనిచేయుటకు స్పెషలిస్ట్ డాక్టర్స్ అలాగే మెడికల్ ఆఫీసర్స్ స్టాఫ్ నర్సెస్ పారామెడికల్ స్టాఫ్ మరియు వివిధ కేటగిరీలకు సంబంధించిన పోస్టులను కాంట్రాక్ట్ పద్ధతిన భర్తీ చేయుటకు అర్హులైన అభ్యర్థుల నుండి దరఖాస్తులు కోరడమైనది ఈ ఉద్యోగములకు సంబంధించిన ఖాళీల వివరాలు దరఖాస్తు నమూనా కాంట్రాక్ట్ నెలసరి వేతనం మరియు ఇతర వివరములకు కడప డాట్ ఏపీ డాట్ జీఓవి డాట్ ఐఎన్ వెబ్సైట్ నందు ఉంచడమైనది అర్హులైన అభ్యర్థులు దరఖాస్తును వెబ్సైట్ నుండి డౌన్లోడ్ చేసుకుని భర్తీ చేసిన దరఖాస్తుతో పాటు నిర్దేశిత దరఖాస్తు రుసుముతో సంబంధిత సర్టిఫికేట్లను జతపరిచి అక్టోబర్ పదవ తేదీ సాయంత్రం ఐదు గంటల లోపల తమ దరఖాస్తులను రిజిస్టర్డ్ పోస్టు ద్వారా జిల్లా వైద్య మరియు ఆరోగ్య శాఖ అధికారి వారికి పంపవలసినది కార్యాలయంలో ఏర్పాటు చేసిన అప్లికేషన్ డ్రాప్ బాక్స్ నందు అందజేయవలసినదిగా కోరడమైనది నిర్దేశిత గడువు తర్వాత వచ్చిన దరఖాస్తులను పరిగణలోనికి తీసుకొనబడవు అనేసి ఒక షార్ట్ నోటిఫికేషన్ అయితే ఈరోజు పత్రికల్లో రావడం జరిగిందనమాట ఫ్రెండ్స్ ఇవి కూడా వైద్య ఆరోగ్య శాఖలో భర్తీ చేసేటటువంటి ఉద్యోగాలు ఇంట్రెస్ట్ ఉన్నటువంటి అభ్యర్థులు ఈ ఉద్యోగాలకి దరఖాస్తు చేసుకోవచ్చు స్టాఫ్ నర్స్ పోస్టులు ఉన్నాయి అలాగే పారామెడికల్ స్టాఫ్ పోస్టులు కూడా ఉన్నాయి ఇంకా తదితర పోస్టులు అయితే ఉన్నాయి అనేసి ఇచ్చారంటే మిగతా పోస్ట్ అంటే కన్నా అటెండెంట్ పోస్ట్లు కూడా ఉండే అవకాశం అయితే ఉంటుంది ఈ వెబ్సైట్ నుంచి మీరు కడప డాట్ ఏపీ డాట్ జిఓవి డాట్ ఐఎన్ అనే వెబ్సైట్ అడ్రస్ ద్వారా పూర్తి స్థాయి నోటిఫికేషన్ని డౌన్లోడ్ చేసుకునేసి మీకు కావాల్సినటువంటి పోస్ట్ ఏదైనా మీకు ఉన్నటువంటి విద్యార్థులకు సంబంధించినటువంటి పోస్ట్ ఏదైనా ఉంటే కన్నా దరఖాస్తు చేసుకోవచ్చు అక్టోబర్ పదవ తారీఖు వరకు దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం అయితే ఇచ్చారు ఆఫ్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది ఇదే వెబ్సైట్లోనే అప్లికేషన్ ఫామ్ కూడా ఉంటుంది ఆ అప్లికేషన్ ఫామ్ని కూడా మీరు డౌన్లోడ్ చేసుకునేసి ప్రింట్ తీసుకునేసి ప్రింట్ తీసుకున్న అప్లికేషన్ ఫామ్ ని పూర్తి స్థాయిలో ఫిల్ చేసి అప్లికేషన్ తోడుగా మీ యొక్క సర్టిఫికేట్స్ అన్ని జతపరిచిందు ఇక్కడ ఇచ్చినటువంటి అడ్రస్ ఉండదు కదా ఇందాక చెప్పాను చూడండి జిల్లా వైద్యం కడప జిల్లా వైద్య మరియు ఆరోగ్య శాఖ అధికారి క కడప వారికి పంపవలసినది అనేసి ఇక్కడ క్లియర్గా అడ్రస్ ఇవ్వడం జరిగింది ఆ నోటిఫికేషన్లో కూడా పూర్తి స్థాయి నోటిఫికేషన్లు కూడా అడ్రస్ అయితే మెన్షన్ చేసి ఉంటారు ఆ అడ్రస్కి మీరు అప్లికేషన్ ఫామ్ని వెళ్ళి సబ్మిట్ చేయాల్సి ఉంటుందన్నమాట తర్వాత గుంటూరు జిల్లాకు సంబంధించినటువంటి నోటిఫికేషన్ వివరాలను అయితే చూద్దాం అభ్యర్థులు లోపు దరఖాస్తు చేసుకోవాలి అనే హెడ్డింగ్తో ఈ న్యూస్ అయితే వచ్చింది జాతీయ ఆరోగ్య పథకం కింద జిల్లాలో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసుకునేందుకు రాష్ట్ర ప్రజారోగ్య కుటుంబ సంక్షేమ శాఖ కమిషనర్ అనుమతి మంజూరు చేశారని అర్హులైన అభ్యర్థులు ఈ నెల పన్నెండవ తేదీలోపు దరఖాస్తు చేసుకోవాలని డిఎంహెచ్ఓ యాస్మిన్ తెలిపారు వివరాలను గుంటూరు డాట్ ఏపీ డాట్ జీఓవి డాట్ ఐఎన్ వెబ్సైట్లో అందుబాటులో ఉన్నాయని చెప్పారు ఇది ఫ్రెండ్స్ గుంటూరు జిల్లా నుంచి విడుదలైనటువంటి నోటిఫికేషన్ వివరాలన్నమాట గుంటూరు జిల్లాలో మొత్తంగా నలభై తొమ్మిది రకాల పోస్టుల భర్తీ కోసం నోటిఫికేషన్ అయితే విడుదల చేయడం జరిగింది వాటిలో టెన్త్ క్లాస్ మరియు డిగ్రీ అర్హతలతో భర్తీ చేసేటటువంటి ఉద్యోగాలు కూడా ఉన్నాయన్నమాట ఈ ఉద్యోగాలకి అక్టోబర్ పన్నెండవ తారీఖు వరకు దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం అయితే ఇచ్చారు ఆఫ్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సింది ఉంటుందన్నమాట ఇదే వెబ్సైట్ అడ్రస్లోనే అప్లికేషన్ ఫామ్ని కూడా మీరు డౌన్లోడ్ చేసుకో ఫ్రెండ్స్ ఈ గుంటూరు జిల్లాకు సంబంధించినటువంటి నోటిఫికేషన్ కంప్లీట్ డీటెయిల్స్ అన్ని ఇందాక చేసినటువంటి గత వీడియోలో నేను తెలియజేయడం జరిగింది కావాలంటే ఆ వీడియోలో మీరు పూర్తి వివరాలను చూసుకోవచ్చు గుంటూరు జిల్లాకు సంబంధించినటువంటి అభ్యర్థులందరూ ఆ వీడియోని చెక్ చేసుకోండి ఆ వీడియోలో మీకు ఒకవేళ ఆ పోస్టులకు దరఖాస్తు చేసుకోవడానికి ఏమైనా మీకు అర్హతలు ఉంటే కన్నా దరఖాస్తు చేసుకోవచ్చు అనమాట డిగ్రీ అర్హతతో భర్తీ చేసేటటువంటి ఉద్యోగాలు వచ్చేసి డేటా ఎంట్రీ ఆపరేటర్ పోస్టులు ఉన్నాయి అలాగే టెన్త్ క్లాస్ అర్హతతో భర్తీ చేసేటటువంటి ఉద్యోగాలు వచ్చేసి అటెండెంట్ పోస్టులు అయితే ఉన్నాయన్నమాట ఈ టెన్త్ క్లాస్ అర్హతతో భర్తీ చేసేటటువంటి ఉద్యోగాలకి మూడు సంవత్సరాల పాటు ఎక్స్పీరియన్స్ కూడా అడగడం జరిగింది గవర్నమెంట్ హాస్పిటల్స్లో కానీ ప్రైవేట్ హాస్పిటల్స్లో పగనం చేసినటువంటి ఎక్స్పీరియన్స్ ఉండాల్సింది ఉంటుందనేసి ఇచ్చారు టెన్త్ క్లాస్తో పాటుగా అలాగే డిగ్రీ అర్హతతో భర్తీ చేసేటటువంటి ఉద్యోగాలకి డిగ్రీతో పాటుగా పీజీడీసీఏ కంప్యూటర్ కోర్సు కూడా అడగడం జరిగిందనమాట పీజీడీసీఏ కంప్యూటర్ కోర్సు సర్టిఫికేట్ ఉన్నటువంటి అభ్యర్థులు డేటా ఎంట్రీ ఆపరేటర్ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు ఇది గుంటూరు జిల్లాకు సంబంధించి వచ్చినటువంటి నోటిఫికేషన్ అనమాట ఇప్పుడు తూర్పుగోదావరి జిల్లాకు సంబంధించి వచ్చినటువంటి నోటిఫికేషన్ వివరాలను అయితే చూద్దాం ఫ్రెండ్స్ మరొక ముఖ్యమైన విషయం ఏంటంటే కనుక ఈరోజు సాయంకాలం కూడా తూర్పుగోదావరి జిల్లాకు సంబంధించి జిల్లా వెబ్సైట్లో చెక్ చేశాను ఇంకా పూర్తి స్థాయి నోటిఫికేషన్ అయితే విడుదల చేయలేదు పత్రికల్లో మాత్రం న్యూస్ అయితే వచ్చింది అలాగే కడప జిల్లాకు సంబంధించినటువంటి వెబ్సైట్ను కూడా చెక్ చేశాను ఈరోజు సాయంకాలం కడప జిల్లా వెబ్సైట్లో కూడా పూర్తి స్థాయి నోటిఫికేషన్ అయితే విడుదల చేయలేదు పూర్తి స్థాయి నోటిఫికేషన్స్ వచ్చిన తర్వాత కూడా నేను సపరేట్ సపరేట్గా జిల్లాల వారిగా నోటిఫికేషన్ వివరాలను తెలియజేయడం జరుగుతుంది ఇప్పుడు తూర్పుగోదావరి జిల్లాకు సంబంధించినటువంటి ఉద్యోగాల వివరాలను అయితే చూద్దాం పత్రికల్లో వచ్చినటువంటి న్యూస్ వైద్య ఆరోగ్య శాఖలో పోస్టుల భర్తీకి చొరవ అనే హెడ్డింగ్తో ఈ న్యూస్ అయితే వచ్చింది ఒకసారి పూర్తి వివరాలు చూసుకున్నట్లయితే జిల్లా వైద్య మరియు ఆరోగ్య శాఖ పరిధిలో జాతీయ ఆరోగ్య మిషన్లో పనిచేసేందుకు వివిధ కేటగిరీల్లో ఉద్యోగ అవకాశాలు కల్పిస్తున్నట్లు డిఎంహెచ్ఓ కేవీఎస్ గౌరీశ్వరరావు గురువారం ఒక ప్రకటనలో తెలిపారు వైద్యాధికారులు స్టాఫ్ నర్సులు ల్యాబ్ టెక్నీషియన్లు ఇతర కేటగిరీల ఖాళీల వివరాలను ఈస్ట్ గోదావరి డాట్ ఏపీ డాట్ జిఓవి డాట్ ఐఎన్ వెబ్సైట్లో సందర్శించుకోవాలని సూచించారు ఈ నెల పదిలోగా ఈ నెల పదిలోగా దరఖాస్తులు అందజేయాలని ఈ నెల పదిహేడవ తేదీ ఎంపిక జాబితా విడుదల చేస్తామన్నారు పంతొమ్మిదిన ఉద్యోగ నియామక పత్రాలను కలెక్టర్ అందజేస్తారని తెలిపారు ఇది ఫ్రెండ్స్ ఈస్ట్ గోదావరి జిల్లాకు సంబంధించినటువంటి నోటిఫికేషన్ వివరాలు ఈస్ట్ గోదావరి జిల్లాలో స్టాఫ్ నర్స్ పోస్టులు ఉన్నాయి అలాగే ల్యాబ్ టెక్నీషియన్ ఉన్నాయి ఇతర కేటగిరీల ఖాళీలు ఉన్నాయనేసి ఇచ్చారు అంటే ఇతర కేటగిరీలు అంటే కన్నా అటెండర్ పోస్టులు కూడా ఉండే అవకాశం అయితే ఉంటుంది ఏదైతేనే ఈస్ట్ గోదావరి జిల్లాకు సంబంధించినటువంటి పూర్తి స్థాయి నోటిఫికేషన్ వచ్చిన వెంటనే లేటెస్ట్ లేటెస్ట్ అప్డేట్ రూపంలో నేను మీకు వీడియో ద్వారా తెలియజేస్తాను కావాలంటే మీరు కూడా ఈ వెబ్సైట్ని ఓపెన్ చేస్తూ చెక్ చేస్తూ ఉండండి ఆ నోటిఫికేషన్ వచ్చిన వెంటనే డౌన్లోడ్ చేసుకునేసి పూర్తి వివరాలను చదువుకునేసి అవకాశం ఉంటుంది దరఖాస్తు చేసుకోండి మీరు దరఖాస్తు చేసుకోవడానికి కావాల్సినటువంటి ఎలిజిబిలిటీ ఉంటుంది అప్లై చేసుకోండి అక్టోబర్ పదవ తారీఖు వరకు దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది ఫ్రెండ్స్ ఇవి ఫ్రెండ్స్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈరోజు విడుదలైనటువంటి ఉద్యోగాల వివరాలు మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఈ వీడియోకి క్రింద కనిపించేటటువంటి రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేయండి